తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ముఖ్యమంత్రి హయాంలో ఒకసారి సింగపూర్ వెళ్ళొచ్చిన ఆయన దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారనే దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు. అసలు విదేశీ పర్యటనలు అంటేనే ఇష్టపడిన ఆయన ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికలు, మరోపక్క మంత్రివర్గ విస్తరణ ఏర్పాటును ఆపి మరీ దుబాయ్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అత్యధికంగా విదేశీ యాత్రలు చేసినటువంటి దేశ ప్రధాని రికార్డును సృష్టిస్తే, అతి తక్కువగా సింగపూర్ మినహా ముఖ్యమంత్రి హోదాలో ఏ దేశ పర్యటనకి వెళ్ళిన సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సృష్టించారు. మొదటి నుంచి తన జీవితకాలంలో ఎన్నడూ విదేశీ పర్యటనలు ఇష్టపడిన ఆయన అప్పట్లో ఒకసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం సింగపూర్ వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రి తొలిసారి 2014లో సింగపూర్లో నిర్వహించినటువంటి ఐఐఎం అల్యూమినియం సొసైటీలో అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న తర్వాత చైనా హాంకాంగ్లో పర్యటించారు. అంతకుమించి మరో ఏ విదేశీ పర్యటనలు వెళ్ళని కేసీఆర్ సడన్గా దుబాయ్కి వెళుతున్నారు. ఆకస్మికంగా కేసీఆర్ దుబాయ్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కేబినెట్ ఏర్పాటు ఉంటుందని ఆశాభావ ఎమ్మెల్యే అంతా ఎదురు చూస్తున్నారు. ఈవేళ దుబాయ్ పర్యటన గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. అసలు ఇంత హడావుడిగా దుబాయ్ పర్యటన ఎందుకనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది కావడం విశేషం. ఇక ఆయన ఎందుకు దుబాయ్ వెళ్తున్నారు అంటే అందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో పెట్టుబడుల కోసం ఎన్ఆర్ఐలను ఆకర్షించే పనిలో భాగంగా ఆయన దుబాయ్ వెళ్తున్నారని తెలిసింది. అంతేకాదు, ఉత్తర తెలంగాణలో అధికంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల వారు కుటుంబీకుల్ని గులాబీ పార్టీకి ఓటు వేసి గెలిపించినందున కృతజ్ఞత తెలిపే క్రమంలో కూడా ఆయన వెళ్తున్నారని టాక్ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని టీఆర్ఎస్ విజయంలో భాగం కావడానికి దుబాయ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మరీ ఓటు వేసినటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐల్ని మర్యాదపూర్వకంగా కలిసి ఈ ఉద్దేశంతోనే ఆయన దుబాయ్ వెళ్తున్నారని అంటున్నారు. అయితే దుబాయ్ పర్యటనకి ముఖ్యమంత్రితో పాటు పిఎంఓ, ముఖ్య కార్యదర్శులు నరసింహారావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఏఎస్లు అరవింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు కూడా దుబాయ్ వెళ్తున్నారు. మొత్తానికి కేసీఆర్ దుబాయ్ ట్రిప్ మతలబు ఇదేనా, దీని వెనకాల ఏదైనా ఉందా అని ఆరాధిస్తున్న చంద్రబాబు ఆయన దుబాయ్ ట్రిప్లో ఉండగానే అతిపెద్ద షాక్ ఇవ్వబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతున్నాయి.